అన్ని దానాల అవయవ అవయవధానం గొప్పది గడిచిన ఇరు నలభై ఎనిమిది గంటల్లోనే హైదరాబాద్లో ఇద్దరు బ్రెయిన్ డెడ్ గురైనటువంటి పేషెంట్ల కుటుంబాలు అవయవాలను దానాలు చేసేందుకు ముందుకొచ్చాయి వారు చనిపోయిన వారి యొక్క ఆర్గన్స్ మరికొంతమంది ప్రాణాలను నిలబెట్టాయి ఈ ప్రాసెస్ అంతా కూడా ఎట్లా జరుగుతోంది ప్రజల్లో అవయవధానం పట్ల ఏ మేరకు అవగాహన ఉంది ఈ అంశాలపై మనతో మాట్లాడేందుకు జీవన్ధాన్ ఇన్ఛార్జ్ డాక్టర్ స్వర్ణలత గవర్నర్ మేడం చెప్పండి ఫార్టీ ఎయిట్ అవర్స్లోనే మనం చూసాం రెండు కుటుంబాలు అవ అవయవధానం చేసే దాదాపు కొంతమంది వారికి ప్రాణదానం కూడా చేశారు ఇది ఈ ప్రాసెస్ అంతా కూడా ఎట్లా జరుగుతుంది ఈ మొత్తం అంటే ముందుకు రావడం ఎంతమంది ముందుకు వస్తున్నారు వాళ్ళని ఎట్లా మీరు కౌన్సిలింగ్ ఇస్తున్నారు అంటే మనము టెన్ ఇయర్స్ ముందు చూసుకుంటే కొన్ని సంవత్సరాల ముందు చూసుకుంటే డెఫినెట్గా యా విధానం అంటే ఎవరికి అవగాహన లేదు ఒకవేళ కొంతమందికి ఉన్నా కానీ భయపడేవాళ్ళు ముందుకు రావాలంటే కొంచెం భయపడేవాళ్ళు సో మన క్రమేణాక చూస్తే మనకి చాలా మటుకు ఇప్పుడు అవగాహన పెరిగింది అందరికీ కూడాను దీని గురించి పట్ల అవగాహన వచ్చి అందరూ ముందుకు వస్తున్నడం జరుగుతుంది కాకపోతే అంటే మనకి కొంచెం కొంచెం అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయన్నట్టు కోవిడ్ సమయంలో అన్నీ మనకి ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ఆ సమయంలో కొంచెం తగ్గి ఆ ఎఫెక్ట్ అనేది మనం ఇప్పుడు డెఫినెట్గా చూస్తున్నాము ఇప్పుడు అంటే లాస్ట్ టూ టూ మంత్స్ కావచ్చు రెండు రెండు మాసాలుగా చూస్తే కనుక డెఫినెట్గా మనకి ఈ ప్రోగ్రామ్ అనేది మళ్ళీ బౌన్స్ బ్యాక్ అనేది జరిగిందని చెప్పుకోవచ్చు మనకి డిసెంబర్లోనే దాదాపు మనకి ఒక ఇరవై డొనేషన్స్ జరిగాయి ఈ మన లాస్ జనవరిలోనే మనకి దాదాపు ట్వెల్వ్ డొనేషన్స్ జరిగాయి మన మంత్ అనే మన లాస్ట్ మీరు చెప్తున్నట్టు లాస్ట్ టూ డేస్లోనే మనకి టూ డొనేషన్ జరిగాయి అనమాట సో డెఫినెట్గా ప్రజల్లో మాత్రం చైతన్యం వస్తోంది అవగాహన పెరుగుతోంది ఆ భయం అనేది పోయింది చాలామంది ముందుకు వస్తున్నారు మనము అంటే ముందు ఒక టెన్ ఇయర్స్ ముందు చెప్తే కనుక మనకి పది మంది కౌన్సిల్ చేస్తే ఒక ఏదో ఒక మందే మనకి ఒప్పుకునేవాళ్ళు వాళ్ళు కూడా అంటే మనకి సిస్టమ్ మీద నమ్మకం అనేది లేదు కాకపోతే ఇప్పుడు ఒక ఎప్పుడైతే జీవనదాన్ని వచ్చిందో జీవనదాన్ని వచ్చిన తర్వాత అన్ని కూడాను ఒక స్ట్రక్చర్డ్ ప్రోగ్రామ్ అనేది అంటే మన ఇండియాలో ఇండియాలోనే ఒక స్ట్రక్చర్డ్ ప్రోగ్రామ్ అని చెప్పుకోవచ్చు ఈ ఆర్గన్ డిసీజ్ ట్రాన్స్ప్లాంటేషన్ ట్రాన్స్పోర్టేషన్ ప్రోగ్రామ్ మనకి తెలంగాణకు ముందు ఒక తమిళనాడు మాత్రమే ఈ ప్రోగ్రామ్ అనేది కరావు ట్రాన్స్పోర్టేషన్ ప్రోగ్రామ్ అనేది ఉండేదన్నమాట దాని తర్వాత మనము ఇండియాలో మన తెలంగాణ సెకండ్ అండ్ చెప్పుకోవచ్చు ఒక స్ట్రక్చర్డ్ ప్రోగ్రామ్ ఒక ప్లాట్ఫామ్ అంటే అందులో గవర్నమెంట్ ద్వారా మనకి రన్ అయ్యే ఒక ప్లాట్ఫామ్ అని క్రియేట్ చేయడం జరిగింది అంటే మనకి ఎవరికైతే రిసిపియెంట్స్ ఉన్నారో మనకి ఎవరికైతే ఆర్గన్స్ కావాలో లివర్ కావచ్చు లేకపోతే కిడ్నీ కావచ్చు హార్డ్గా అందరూ కూడా నమోదు చేసుకోవాలి అనమాట సో గవర్నమెంట్ ప్లాట్ఫామ్ వల్ల ప్రజల్లో కొంచెం మనకు నమ్మకం పెరిగి మనకి ఎక్కడైతే డొనేషన్ వస్తుందో అన్ని హాస్పిటల్స్ ఎప్పుడైనా కార్పొరేట్ కావచ్చు గవర్నమెంట్ కావచ్చు ఎక్కడైతే మనకి డొనేషన్ వస్తాయో వాళ్ళకి మనకి జీవనదాన్ని మనకి అలర్ట్ పంపించడం జరుగుతుంది సో జీవనదాన్లో మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మనకి కౌన్సిలింగ్ పంపిస్తాం అన్నమాట మా కౌన్సిల్ జీవనంలో కౌన్సిలర్స్ ఉంటారు సో వాళ్ళు పంపిస్తాం సో ఫ్యామిలీ మెంబర్స్కి ఒక జీవనదాన్ ద్వారా మనకి కౌన్సిలర్స్ వెళ్ళి ఒక గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఉంది వాళ్ళకి మనకి అవగాహన కల్పించినప్పుడు వాళ్ళకి కొంచెం కాన్ఫిడెన్స్ పెరిగి చాలామంది ముందుకు వస్తుంది అన్నమాట ఎప్పుడైతే మనకి వాళ్ళు కన్సెంట్ ఇస్తారు దాని తర్వాత మనకి ఒక బ్రెండ్ అనేది ఒక ప్రొసీజర్ ఉంటుంది లీగల్ ప్రొసీజర్ అదంతా పాటించిన తర్వాత మనకి అలొకేషన్ కూడాను ఆన్లైన్ అనమాట ఆన్లైన్ అంటే ట్రాన్స్పరెంట్గా ఉంటుంది ఒక కంప్యూటర్ సిస్టమ్ ఒక వెబ్సైట్ ఉంది మాకు జీవన్ దాన్ డాట్ జిఓ డాట్ ఇన్ సో దా వెబ్సైట్ ఏంటంటే ఒక ఆర్గనైజ్డ్గా మనకి రిసిప్ రిజిస్ట్రేషన్ కావచ్చు ఒక సైంటిఫిక్ మనకి రికమెండేషన్స్తో మనకి చేయడం జరుగుతుంది సో అందుకని అంటే ఇప్పుడు మన డొనేషన్ ఎక్కడైనా కావచ్చు ఆ డోనర్ మనకు ఏజ్ కానీ బ్లడ్ గ్రూప్ కానివ్వండి దాంతో మనకి హైట్ వెయిట్ అవన్నీ ప్రపోషన్స్తో బట్టి ఆటోమేటిక్గా మనకి రిసీపియన్స్ ఎవరైతే సూటబుల్ రిసీపియన్స్ ఉన్నారో ఎవరికి వచ్చే మ్యాక్సిమం మనకి మ్యాచ్ అయ్యి మాక్సిమం మనకి పని చేయడం జరుగుతుంది సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుందో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది సో అలాగే మనకి ఒక గవర్నమెంట్ అనేది ఒక ప్లాట్ఫామ్ ఉండదు దానివల్ల సో మనకు ఒక ట్రాన్స్పరెంట్ రూపంలో మనకి అలొకేషన్ ఒక సైంటిఫిక్ రూపంలో అలొకేషన్ చేయడం వల్ల కొంచెం ప్రజలకి డెఫినెట్గా అవగాహన పెరిగి చాలా మంది ముందుకు ఇప్పుడు రావడం జరుగుతుంది ఇప్పుడు అదే మన పది మంది కౌన్సిల్ చేస్తే ఒక ఇంతకుముందు ఒక్క మంది కూడా మనకి మట్టుకోవడానికి కష్టంగా ఉండేది ఇప్పుడు డెఫినెట్గా టూ త్రీ మెంబర్స్ ఈజీగానే మనకి డొనేషన్కి మనకి ముందుకు వస్తున్నారు ఇంకోటి అంటే చాలా అవగాహన మనకి ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేస్తున్నాము ముఖ్యంగా స్కూల్స్లో కానివ్వండి ఎన్జిఓస్లో కానివ్వండి లేకపోతే గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కానివ్వండి సో ఈ అవగాహన మనకి ఏదైతే మనం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కావండి కానీ కండక్ట్ దాని దానివల్ల కూడా మెల్లమెల్లగా అంటే సొసైటీలో కొంచెం కొంచెం అనేది డెఫినెట్గా అవ అది అవేర్నెస్ పెరిగి ప్రజల్లో కూడా కొంచెం మనకి మోటివేషన్ అయ్యి ముందుకు రావడం జరుగుతుంది అవేర్నెస్ అనేది ఇంకా ఏ విధంగా పెరగాలి అంటారు అంటే ఒక అవయవాలు దానం చేయడం ద్వారా ఆ వ్యక్తి లైవ్లోనే ఉన్నట్టుని అర్థం చేసుకునే విధంగా ప్రజలకు ఎందుకని ఆలోచించలేకపోతున్నారు అంటే ఇప్పుడు చనిపోవడం అనేది అందరు చనిపోవడం అంటే గుండె ఆకపోవడం అనేది తెలుస్తుంది అనమాట సో ఇక్కడ చనిపో మొట్టమొదట చనిపోవడం అనేది గుండె ఆకపోవడమే కాదు బ్రెయిన్ డెత్ అనే కదా ఒక అది ఒక డెత్ అనేది అదొకటి ప్రకా అవగాహన కల్పించాలి అందుకే మనం ఏం చేస్తామంటే స్కూల్లో కూడా ఇది ఒక సిలబస్లో కూడా మేము ఇంట్రొడ్యూస్ చేస్తాం టెన్త్ క్లాస్ మన బయోజీ టెక్స్ట్ బుక్ చూస్తే ఈ రోజుకి ఒక చాప్టర్ దీని మీద ఉంది బ్రెయిన్ డెత్ మీద ఉంది అరగొండ రేషన్ మీద అనమాట అంటే సైంటిఫిక్గా నెక్స్ట్ జనరేషన్లో యూత్లో కనుక మనకి బ్రెయిన్ డెత్ అనేది కూడా ఒకటి మనం డెత్ అంటామో అట్లా బ్రెయిన్ డెత్ కూడా యాక్సెప్ట్ చేసేటట్టు మనకి పుస్తకాల్లోకి వెళ్ళిపోయింది సో నెక్స్ట్ జనరేషన్ ఎవరైతే మన టెన్త్ స్టూడెంట్స్ ఉన్నారో టీచర్స్ ఉన్నారో పేరెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ అవగాహన కలుపుతుంది సో బ్రెయిన్ డెత్ అనే కాన్సెప్ట్ ముఖ్యంగా మనము ప్రజల్లోకి తీసుకెళ్ళాలి సో బ్రెయిన్ డెత్ ఇంకోటి ఏంటంటే బ్రెయిన్ డెత్ అంటే మనం హాస్పిటల్ చాలా మటుకు మేము కౌన్సిలింగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి పేషెంట్ ఇది డెత్ అయిపోయారు అంటే అది గుండె కొట్టుకుంటూ ఉంటుంది బీపీ తెలుస్తూ ఉంటుంది మూపిరి అనేది తీసుకుంటూ ఉంటుంది సో బ్రెయిన్ డెత్ అనేది ఏంటంటే బ్రెయిన్ అనేది మనము రివర్స్ డ్యామేజ్ అయిపోతుంది ఇవన్నీ ఏదైతే హార్ట్ కొట్టుకోవడం ఉంటుందో మనకి వెంటిలేషన్ మీద మనకి ఊపిరి గాలి తీసుకుంటుందో అవన్నీ కూడా మెషిన్ మీద మెయింటైన్ చేస్తాం అది కూడా కొంత సమయం వరకే మనకి మెయింటైన్ చేయగలము ఆ సమయంలోనే మనకి కౌన్సిలింగ్ చేస్తే రిషన్ చేయాల్సి ఉంటుంది అనమాట సో ఇది కూడా మనకి ఎక్కువ ప్రజలకి తేలపాల్సిన అవసరం ఉంది బ్రెయిన్ డెత్ ఇవన్నీ మషిన్ మీద కొన్నిసేపు మాత్రమే మెయింటైన్ చేస్తాము బ్రెయిన్ డెత్ అనేది చనిపోవడంతో మాత్రమే సమానం అనమాట ఇంకోటి ఏంటంటే మనకి చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతారు లేకపోతే కొన్ని అపోహలు ఉంటాయి అనమాట చనిపోయిన తర్వాత చేస్తే వాళ్ళకైనా నెక్స్ట్ జన్మలో మళ్ళీ రాకుండా పుడతాము ఆ వ్యావాలు లేకుండా పుడతామనో లేకపోతే కొంతమందికి ఏమంటే బాడీలో ఏమి చేంజెస్ రాకుండా మనము అట్లనే ఇవన్నీ అది రోజు జరపాలన్నట్టు సో అవన్నీ ఆ పోహల తొలగించాలి సైంటిఫిక్ కొంతవరకు మనం వాళ్ళకి ఐ మీన్ ఎడ్యుకేట్ చేయొచ్చు కానీ ఇవన్నీ రిలీజియస్ కానివ్వండి లేకపోతే ఇంకొన్ని ఆపోహలు ఉంటాయి చూడండి అవన్నీ కూడా మనము రిలీజియస్ లీడర్స్ కానివ్వండి లేకపోతే ఇంకా కొంతమంది ఉంటారు కదా లైక్ ఎన్జిఓస్ వాళ్ళతో మనము ఇన్వాల్వ్ చేసుకొని ఇవన్నీ ఆ పోహులుగా తొలగించాల్సిన అవసరం ఉందన్నమాట దాదాపు పది మందిలో ప్రస్తుతం ఇద్దరు ఒప్పుకుంటున్నారంటే ఇంకొక ఎనిమిది మందిలో అవగాహన రావాల్సినటువంటి అవసరం ఉంది ఈ కౌన్సిలింగ్లో అసలు ఏం చెప్తారు జనరల్గా మీరు జరుపుతున్నటువంటి జీవన దానికి కౌన్సిలింగ్ లో వాళ్ళ దగ్గర నుంచి వచ్చేటువంటి రియాక్షన్స్ ఏంటి అంటే మొట్టమొదటి ఏంటంటే ప్రజల్లో అవగాహన ఉండాలి ఎప్పుడైతే మనకి నేను చెప్పినట్టు డొనేషన్ బ్రెయిన్ డెత్ లోనే జరుగుతుంది బ్రెయిన్ డెత్ అంటే మన బ్రెయిన్ డెత్ ఎక్కడ మనం ఐడెంటిఫై చేస్తాం హాస్పిటల్లో వైద్యం కానీ మన పలానా పేషెంట్ బ్రెయిన్ డెత్ అని చెప్పచ్చు సో అందుకని ముఖ్యంగా హాస్పిటల్లో చేసే డాక్టర్స్ కానీ లేకపోతే హాస్పిటల్ సిబ్బంది కానీ తెలిసి ఉండాలి పారామెడికల్ స్టాఫ్ కానీ నర్సింగ్ స్టాఫ్ కానీ బ్రెయిన్ దగ్గర ఏంటి ఎవరు బెండ్తో అయ్యే అవకాశం ఉంది ఎటువంటి పేషెంట్ బెయింటైతే వెళ్తారు ఇంకా కొన్ని గంటల్లో కానీ సో అలాంటివన్నీ పేషెంట్స్కి మనము ముందు ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది ఇప్పుడు నేను అంటే ఇప్పుడు మనము చూస్తే చాలామంది బ్రెయిన్ అయితే అవుతూ ఉంటారు ఇంకా ఒక రోజుకి వంద మంది చనిపోతే కనీసం దాదాపు ముగ్గురు నలుగురు అయితే డెఫినెట్గా బ్రెయిన్ డెత్ అయి చనిపోతారనమాట సో మనకి బ్రెయిన్ డెత్ అనేది ఐడెంటిఫికేషన్ తక్కువ ఉంది ఎందుకంటే ఈ హాస్పిటల్ సిబ్బందిలో అవగాహన తక్కువ ఉంది డాక్టర్స్లో అవగాహన తక్కువ ఉంది ఐసీయూ మనకి ఏదైతే మన ఐసీయూ ఐసీయూ ట్రీట్మెంట్ ఉంటారో ఆ హాస్పిటల్ సిబ్బంది కూడా అవగాహన తక్కువ ఉంటుంది కాబట్టి మనం ఐడెంటిఫై చేయడమే తక్కువ సో వందల్లో మనం ఐడెంటిఫై చేస్తే అయితే వంద బెండెత్ అవుతే మనకి ఐడెంటిఫై చేస్తే పది మంది ఐడెంటిఫై చేస్తున్నారు ఆ పది మంది కౌన్సిల్ చేస్తే ఒకటో ఇద్దరు మనం డొనేట్ చేస్తున్నారు సో చాలా అంటే దేస్ లాట్ ఆఫ్ యూనో డోనర్ పూల్ మనకి స్కోప్ ఉంది కానీ అవి మనం రికగ్నైజ్ చేయట్లేదు ఒకరు రికగ్నైజ్ చేసినా కూడాను డిక్లేర్ చేయలేకపోతున్నాము ఒక డిక్లేర్ చేసినా కూడాను కౌన్సిలింగ్ చేస్తే వాళ్ళు ఒప్పుకోలేకపోతున్నారు అనమాట పేషెంట్ వాళ్ళు ఒప్పుకోవట్లేదు అది అనేక రకమైన కాలం నడుచు అందుకంటే సొసైటీలో అవగాహన రావడం చాలా ముఖ్యం ఎందుకంటే ఎప్పుడైతే మన బ్రెయిన్ డే జరుగుతుందో అప్పుడు అంటే మనము యాజ్ అ ఫ్యామిలీ మెంబర్గా ఆలోచిస్తే ఆ టైంలో మనం కూడా చాలా షో దుఃఖంలో ఉంటాం షాక్లో ఉంటాం అలాంటి సందర్భంలో ఎవరైనా వచ్చి మీకు ఆర్గన్ డొనేట్ చేయండి అంటే యాక్సెప్ట్ చేయలేము సో అందుకని ఏంటంటే ముందే వాళ్ళకి అవగాహన ఉండాలి సో బ్రెయిన్ డెత్ అంటే ఏంటి ఆర్గనైనేషన్ అంటే ఏంటి ఆర్గనైజన్ ఎప్పుడు చేయొచ్చు అనేది ముందే అవగాహన హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఆ సిచ్యువేషన్లో ఉండేటప్పటికీ మనకి కౌన్సిలింగ్ కష్టం కాబట్టి ప్రజల్లోనే అవగాహన ఉంటే కనుక సెన్సిటైజ్ చేసింటే పబ్లిక్లో ముందే ఈ సెన్సిటైజ్ చేసి ఉంటే కనుక అప్పుడు కౌన్సిలింగ్ ఈజీ అవుతుంది సో అందుకే చాలా మటుకు మేము అందుకని అవి ఆర్గన్ ఆర్గన్డొనేషన్ జనరల్ పబ్లిక్లో అవేర్నెస్ క్రియేట్ చేయాలని ఒకటి అది కూడా మేము ట్రై చేస్తున్నాం అవయవాలు దానం చేయడం వల్ల జరిగేటువంటి ఉపయోగాలు కూడా ప్రజలు బాగా తెలుసుకోవాల్సిన అవసరం తెలియదు అంటే ఇప్పుడు మనము చూస్తాం భగవద్గీతలో చెప్పడం జరిగింది అంటే ఇప్పుడు ట్వంటీ టూ చాప్టర్ స్లోగా ఏం చెప్తుంది అంటే మనకి శరీరము అనే సోల్ అనేది మనకి ఏదైతే సోల్ ఉందో అది మన బట్టలు వేసుకునేలాగనమాట మన బట్టలు ఏం చేస్తాం పాత బట్ట మాకు పడేస్తాం కొత్త బట్టలు మళ్ళీ వేసుకుంటాం అలాగే మన సోల్ కూడాను మన జీవితకాలము ఆ ఒక సోల్ ఒక బాడీలో అనేది జీవిస్తుంది ఎప్పుడైతే మనం చనిపోయిన తర్వాత సోల్ వెళ్ళిపోతుంది బాడీ నుంచి ఆ బాడీ ఈజ్ అ వేస్ట్ అంటే బయలాజికల్ వేస్ట్ సో ఆ బాడీ ఆ మనిషికి పనికిరానప్పుడు ఆ సోల్కి పనికిరానప్పుడు వేరే మనకి మనిషికి పనికి చూసినప్పుడు డెఫినెట్గా మనము అవి రీసైకిల్ చేయొచ్చు అనమాట ఇప్పుడైతే మనం వాటర్ కన్సర్వ్ ఇప్పుడు ఎందుకంటే రిసోర్సెస్ తక్కువ ఉన్నాయి కాబట్టి వాటర్ కన్జర్వేషన్ మాట్లాడుకుంటాము అదే విధంగా గ్రీన్ ట్రీస్ అనేది కన్జర్వ్ మాట్లా అట్లా హ్యూమన్ బాడీస్ ఆల్సో బయలాజికల్ రిసోర్స్ ఇదిగా మనం రీసైకిల్ చేసుకోవాలి అంటే ఆ సోల్కి దానికి ఆ బాడీకి సంబంధం తెగిపోయింది కాబట్టి సోల్ వెళ్ళిపోయి కొత్త ఫ్రెష్ బాడీలోకి వెళ్తుంది ఈ బాడీలో ఈ బాడీలో పార్ట్స్ ఆర్గన్స్ కూడాను డెఫినెట్గా మనకు రీసైకిల్ చేసేకైతే అవసరం ఉందో ఏ అయితే మనకి సోల్కి అవసరం ఉందో ఆ సోల్కి మనము పెట్టగలగాలి ఇది మనము మన పురాణలోనే మన భగవీతలోనే మన ఖురాన్ కావచ్చు అన్నిట్లోనే చెప్పడం జరిగిందనమాట సో అట్లా మనము లైక్ వాళ్ళకి అంటే వాళ్ళకి లేకపోయినా ఇతరులకి ఉపయోగించి ఒక మనిషి కాదు ఒక మ్యాక్సిమం ఎయిట్ టు నైన్ టెన్ మెంబర్స్కి మనము ఆ ఆర్గాన్స్ ద్వారా మనకి వాళ్ళ లైఫ్ ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇంకోటి అంటే మనకి ఏమైనా ప్రాణం ఇస్తే కనుక ఆ దేవుడు ప్రాణం ఇచ్చా అంటారు ఆ దేవుడికి ఆ దేవుడు మనిషి కూడా వాళ్ళ కెపాసిటీ ఇచ్చాడంటే ఆ స్కోప్ ఇచ్చారనమాట అవకాశం ఇచ్చాడు మీ కూడా మేము ఒకరిని ప్రాణదానం ఇచ్చే అవకాశం ఉంది అది సద్వినియోగం చేసుకుని అని అవకాశం ఇచ్చాడు ఇది కనుక మనకి ప్రజలు గ్రహించి అలాంటి సందర్భం వస్తుందంటే అందరికీ రాదు బ్రెయిన్ డెత్ అనే అందరూ డొనేట్ చేయలేరు బ్రెయిన్ అయితే అయిన వాళ్ళే డొనేట్ చేయొచ్చు అందరికీ బ్రెయిన్ డెత్ అవకాశం రాదు ఒకవేళ వస్తే కనుక డెఫినెట్గా వాళ్ళకి ముందుకు వచ్చి డొనేట్ చేస్తే కనుక భగవంతుడే కాదు యాజ్ అ మనిషి కూడాను మనము వేరే వాళ్ళకి డెఫినెట్గా ప్రాణం ఇచ్చే అవకాశం ఉంటుందని ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ శస్త్రచికిత్సలు సక్సెస్ రేట్ ఏ విధంగా ఉన్నాయి మేడం ఇవి ట్రాన్స్ప్లాంట్ అనేది ఇట్స్ నాకు మోడర్న్ మెడిసిన్ అని చెప్పుకోవచ్చు అంటే అంటే సైంటిఫికలీ దో అ వాటర్ మెడిసిన్ మన ఇండియాలో పురాణాలు చూస్తే ఎప్పుడో మనకి వినాయకుడికే మనకి ది ఇట్స్ ఇట్స్ బియాండ్ ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇట్స్ కాల్ జీనో అంటే అనిమల్ నుంచి మన మనిషిలోకి పెట్టేదానికి దానికి జీనో ట్రాన్స్పాంటేషన్ అంటారు మన మోడర్న్ మెడిసిన్ చూస్తే ఇంకా ఆ స్టేజ్కి రీచ్ కాలేదు సో సైంటిఫిక్గా మన మోడర్ మెడిసిన్ ట్రాన్స్ప్ంటేషన్ ఈజ్ మనో మోడర్న్ డెవలప్మెంట్ రీసెంట్ డెవలప్మెంట్ అనుకుంటా రీసెంట్ అడ్వాన్స్ అనుకుంటాం కానీ సో మన ఇండియాలో మైథాలజీ పురాణాలు చూస్తే మాత్రం ఇది కాదు సో ఈ మెయిన్ వాట్ ఐ మీన్ టు సే ఇస్ ఇప్పుడు డెఫినెట్గా మనకి ట్రాన్స్ఫర్ అనేది రీసెంట్ అడ్వాన్స్మెంటు సర్జికల్గా కూడా మనకి చాలా మంది కూడా ఎక్స్పర్టీస్ ఉన్నారు ఇప్పుడు ఆ టెక్నిక్స్ డెవలప్మెంట్ అయింది ఇప్పుడు రోబోటిక్ సర్జరీ చేస్తున్నారు ల్యాప్రోస్కోపిక్ సర్జరీ చేస్తున్నారు సో సర్జరీలో స్కిల్స్లో కూడా ఇంప్రూవ్మెంట్ ఉంది అదేవిధంగా ఈ ఆర్గాన్ ఇప్పుడు ఏంటంటే ఆర్గన్ మనము వేరే శరీరం నుంచి పెడతాం సో మనం ఇమ్యూన్ సిస్టమ్ ఉంటుంది ప్రత్యేక వాళ్ళు ఇమ్యూన్ సిస్టమ్ ఉంటుంది ఆ ఇమ్యూన్ సిస్టమ్ వచ్చేసి రికగ్నైజ్ చేసి రిజెక్ట్ చేస్తుంది ఆర్గాన్కి ఎట్లయితే ఫారెన్ బాడీ మనమైతే మన ఇండియాలో మన ఫారినర్స్ వస్తే కనుక ఫారెన్ మనకి వస్తే మన టెర్రిస్ట్ వస్తే మనం ఎట్లయితే మనం దాడి చేస్తాం మన సోల్జర్స్ దాడి చేస్తామో అట్లా శరీరంలో కూడా మన సోల్జర్స్ అనేది ఇమ్యూన్ సిస్టమ్ ఉంటుంది సో ఇది ఫారెన్ బాడీ చేసి అది రిజెక్ట్ చేస్తుంది అనమాట సో అది రిజెక్ట్ కాకుండా ఇమ్యూనాలజీ కూడా చాలా అడ్వాన్స్ అయ్యింది దాంట్లో కూడా మనకి డ్రగ్స్ ఇమ్యూనో సపరేషన్ మెడికేషన్స్ అని ఉన్నాయన్నమాట సో అది వాడతాం అన్నమాట సో ఈ సర్జికల్ టెక్నిక్స్లో అడ్వాన్స్మెంట్ జరిగింది ఈ ఇమ్యూనాలజికల్ అడ్వాన్స్మెంట్ జరిగింది మనం మెడికేషన్స్ ఉంటాయి కాబట్టి డెఫినెట్గా సక్సెస్ స్టేజ్ కూడా చాలా మాకు పెరిగింది గత కొన్ని సంవత్సరాలుగా చూస్తే కొన్ని డికేట్స్గా చూస్తే కనుక ఇంతకుముందు మనం ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత ఒక పది సంవత్సరాలు వాళ్ళు ఇప్పుడు ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కూడా పెరుగుతున్నారు మాకు డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్లోనే మా పిఎస్ థర్టీ ఇయర్స్ ముందు ట్రాన్స్ప్లాంట్ చేస్తారు ఇంకా ఈ మధ్యనే రిటైర్ అయ్యారు అప్రెల్ లోని కోవిడ్ టైంలోనే రిటైర్ అయ్యి అనమాట థర్టీ ఇయర్స్ డెఫినెట్గా నార్మల్ లైఫ్ అనేది వాళ్ళకి ఉంటుంది అనమాట సో కిడ్నీలో అయితే చాలా బాగా ఉంటుంది వాళ్ళకి లైఫ్ నియర్ నార్మల్ ఉంటుంది ఇంకా పర్సెంటేజ్ సక్సెస్ నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ సక్సెస్ ఉంటుంది ఇంకా హార్ట్లో లంగ్లో కొంచెం తక్కువగా ఉంది ఇప్పుడు ఇప్పుడే అది పుంజుకుంటుంది కాబట్టి అయినప్పటికీ కూడా డెఫినెట్గా ఫైవ్ టు సిక్స్ ఫైవ్ టు టెన్ ఇయర్స్ అయితే వాళ్ళకి డెఫినెట్గా మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది డెఫినెట్గా వస్తుంది మేడం చెప్తున్న ప్రకారం పది మందిలో ఇద్దరు ఆర్గాన్ డొనేట్ చేసేందుకు ముందుకు వస్తున్నారు మిగతా ఎనిమిది మందిలో కూడా ఒక సామాజిక అవగాహన అనేది పెరగాల్సి ఉంటుంది ఖచ్చితంగా ఆర్గన్స్ డొనేట్ చేయడం ద్వారా వాళ్ళు చనిపోయిన కూడా వాళ్ళ ఆశయాలు కానీ వాళ్ళకు ఉన్నటువంటి మిగతా కొంతమందికి కూడా లైఫ్ మనం డొనేట్ చేసినట్టుగా అవుతుంది అన్నటువంటి ఒక మెసేజ్ అందరిలో పోతే కనుక ఈ ఆర్గన్ అవయవాల దానంపై భవిష్యత్తులో కూడా చాలామంది వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కెమెరామెన్ చారితో శ్రీనివాస్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి హైదరాబాద్